Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku Bhuma Akhila Priya Adripoye Shak. Chandrababu Naidu Chatakani Tanani, Maji Mantri Bhuma Akhila Priya, Baga advantage this kuntuneru. Netalo, Yavarmida active this kulani Chandrababu, Pirikatanam, Akhilaku, Baga Ardamainatlundi. Andukane, Nandiala, Alagada Niyoj Kwargalalo, Tanistam Vachinatlu Vyavaharistunnaru. Tajaga, Nandialalo Jarigina, meeting low, rendu Niyoj Kwargalalo, Tame, Poti Cheyabothunnatlu, Prakatin Chesaru. Alagadalo Tanu, Nandialalo, Tana Sodarudu, Bhuma, Jagat Vikhetareddy, Poti Cheyabothunnatlu, Declare Chesaru. Akhila Prakatana, Chandrababu Naiduku Pedda Shock Ichinatle Ani Anukovali. Indukante Akhilanu, Chandrababu, Party Karyakramallo, Entertain Cheyadam Ledu. Kanisam meetingla kuda Ranivadam Ledu. Alagani, Ame Meeda, Action Teeskunnarante Adi Ledu. తనంతట తానుగానే ఆమె పార్టీ వదిలి వెళ్లిపోయేటట్లు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే చంద్రబాబు ఆలోచనను గ్రహించిన అఖిల అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును పట్టించుకోకుండా ఆ రెండు నియోజకవర్గాల్లోనూ తిరిగేస్తున్నారు. పార్టీ నేతలు ఎవరూ కలవకపోయినా సొంత మనుషులతో తిరిగేస్తున్నారు. రాబోయే ఎన్నికలలో తమిద్దరి గెలుపును ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సవాళ్లు విసురుతున్నారు. విషయం ఏంటంటే గతంలో ఎప్పుడో అఖిలకు ఆళ్లగడ్డ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమెమో నంద్యాలలో తిరుగుతున్నారు. నంద్యాల ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో బ్రహ్మానందరెడ్డే అభ్యర్థి అని సీనియర్ల ముందు చెప్పేశారు. అయితే ఇప్పుడు బ్రహ్మానందరెడ్డిని ఇన్ఛార్జ్ అభ్యర్థిగా అఖిల అంగీకరించడం లేదు. అంటే చంద్రబాబు నియామకాన్ని కూడా అఖిల కుదరదు పొమ్మంటున్నారు. సొంతంగా తమిద్దరి టికెట్లను తామే ప్రకటించేసుకున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులుగా వీళ్లు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అన్నీ తెలిసినా చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నారే కానీ అఖిల మీద యాక్షన్ తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. అఖిలను పార్టీల నుండి బయటకు పంపేయమని ఏవి సుబ్బారెడ్డి, బోండా ఉమా, ఫరూక్ లాంటి సీనియర్లు పదే పదే చెబుతున్నా పట్టించుకోవడం లేదు. పోనీ భూమా ఫ్యామిలీకే టికెట్లను ప్రకటించారంటే అది లేదు. అందుకనే అఖిల తనకు తానుగానే రెండు టికెట్లను ప్రకటించేసుకున్నారు. మరి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.